బ్యూటిఫుల్ నేచర్. అందరూ నేను చెప్పేది వినండి. అందమైన ఈ ప్రకృతిలో హాయిగా తిరగండి. బాసు, ఆఫీసు, ఆసు, పిన్నీసు అన్ని మర్చిపోండి. ఈ నేచర్ లో మీ నేచర్ కి తగ్గట్టుగా ఎంజాయ్ చెయ్యండి. ఇలా బాసు పువ్వా నేనా? మన క్లాస్ ఏమిటి? అది నా ఫ్లాష్ డాషింగ్ అది. అరే, ఈ ప్రకృతిని చూస్తుంటే నాకు చాలా హాయిగా ఉంది. విదేశాలు, విమానాలు, సెమినార్లు, డాలర్లతో విసిరిపోయిన నాకు ఈ ఫ్రెష్ ఎయిర్ ప్రాణం పోస్తున్నట్టుందిరా. అంటే మధు కొడతావా? నో, అలా వెళ్ళి అందరిని అబ్జర్వ్ చేస్తా. ఎవరు ఎలాంటి వాళ్ళు చిట్టా రాస్తా, వచ్చి నీకు ఇస్తా. ప్రస్తుతం వస్తా. కళ్ళల్లో కళ్ళు పెట్టి ఆఫీసులో కూడా చూసుకోవచ్చు. నా వంక కాదు, అటు చూడండి. ఆ ఇంద్రధనస్సును మిస్ అవ్వకండి. ఓ బ్యూటిఫుల్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇటు నుంచి నువ్వు ఆ ఇంద్రధనస్సు ఎక్కు, ఆ అమ్మాయి అటు నుంచి ఎక్కుతుంది. అక్కడ మీ లవ్ మ్యాటర్ సెటిల్ చేసుకోండి. డ్యూయెట్ పాడుకోండి, లేదా కలిసికట్టుగా కొట్టుకొని కిందకు దూకండి. లవ్ ఆర్ డై. పరిచయమైన 10 రోజుల్లోనే నా పల్స్ రేట్ పెంచేశా. ఆ చెరువులో చేపలుంటాయా? కప్పలు కూడా ఉంటాయి. ఈ పక్క నుంచి ఆ పక్కకి గంతులేస్తూ వెళ్తాయి. ఇంపాసిబుల్, కప్ప ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి గంతులేస్తూ వెళ్తుందా? నేను చూపిస్తాను. నేను ఇంకా బాగా వేస్తాను. ఇలా కాదు, నేను చూపిస్తాగా. ఇలా పట్టుకొని ఇలా వేయాలి. మై గాడ్, నా రింగ్ పోయింది. ఆ ఉంగరం నా ప్రాణంతో సమానం. అది సత్యసాయిబాబా గారిచ్చింది. అదట్లా పారేశావు అమ్మా? నేను కప్పగంతరేస్తూ తన కూడా వేయమని ఎంకరేజ్ చేశాను. మిస్టేక్ నాదే, సారీ అంకల్. సరే, పదండి. ఒక్క నిమిషం మీరు ఆగండి, నేను చెప్పే జాగ్రత్తగా వినండి. మీరందరూ ఆ రావి చెట్టు కిందన్న గుళ్ళో దేవుడికి పూజ చేస్తే ఆ ఉంగరం దొరుకుతుంది. ఏ దేవుడు సార్? అదేనయ్యా, ఆ ఏనుగు తలకాయ ఉంటుంది, తొండం ఉంటుంది, చాట చెవులు ఉంటాయి, ఒక పన్ను ముందుకు పుడుచుకొచ్చినట్టు ఉంటుంది. ఎవరు సార్? ఆ పేరు నోట్లో ఆడుతుంది కానీ బయటకు రావట్లేదా? ఇదో ఇండోనేషియా కరెన్సీ నోట్ల మీద అతని బొమ్మ ఉంటుందాయా? ఎలక వెహికల్. ఏ శుభకార్యం జరిగినా ముందు ఆయనకే పూజ చేస్తారు. వినాయకుడు సార్. ఫ్యాంటాస్టిక్ మెమరీ. ఆ దేవుడికి పూజ చేయండి, మీ ఉంగరం దొరుకుతుంది. ఓకే. హలో. హాయ్ రోహిణి. ఏంటి వాయిస్ డల్గా ఉంది? నువ్వు ఇంకా ఆరింగ్ గురించి ఆలోచిస్తున్నావా? అవును. లేవిట్ యార్. అది మా డాడీకి బాబా గారు ఇచ్చింది. సో వాట్, మనం కూడా పెద్దాళ్ళ సెంటిమెంటల్ ఫూల్స్ కాకూడదు. డియర్, నీకోసం బాంబే నుంచి 10 లక్షలు పెట్టి డైమండ్ రింగ్ తెప్పించాను. ఐ విల్ మీట్ యూ టుమారో. బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. రోహిణి, త్వరగా రమ్మా, టిఫిన్ చల్లారిపోతుంది. నాకు ఆకలిగా లేట్ డాడీ. ఉంగరం కోసం ఉపవాసమా తల్లి? నువ్వు తినకపోతే నేను కూడా తిన్నంతే. కూర్చో. సారీ డాడీ, నేను ఆ ఉంగరం పోగొట్టి చాలా తప్పు చేశాను. పోయిన ఉంగరాన్ని తలుచుకోకమ్మా, బాబాను తలుచుకొని టిఫిన్ చేయి. సార్. ఏవయ్యా సోమబాబు, 2 రోజులుగా కనిపించట్లేదు, ఏంటి ఇంత పొద్దున్నే వచ్చావు? మీ ఉంగరం దొరికింది సార్. సత్యం ఉన్నవాడయ్యా సత్యసాయి బాబా. ఎలా దొరికింది? నీళ్ళ మురికి చెరువంతా వెతికితే దొరికింది. గురువారం పూట బాబా అనుగ్రహించారు. వెలుగు పెట్టుకోమ్మా. థ్యాంక్స్ అయ్యా. సార్, ఆఫీసులో కొడతాం. అట్లాగే. రే, ఇటారా. రే, ప్యూనుగాడివి ప్యూనుగా ఉండవు, లేకపోతే పీనుగైపోతావు. నేను గెస్ట్ హౌస్లో అమ్మాయిలతో గడిపిన విషయం రోహిణి గాని మా మామకు గాని చెప్పావనుకో, నీ కాళ్ళు చేతులు రెండు కట్ చేస్తా. మీరు గెస్ట్ హౌస్లో చేసింది ఏది మా సార్కి కానీ అమ్మాయి కానీ చెప్పారండి. వెరీ గుడ్. నీకు ఒక విషయం చెప్తాను. ఏంట్రాదే? నువ్వు రోహిణి పెళ్లి చేసుకోకుండా దూరంగా వెళ్ళిపో, లేకపోతే నిన్ను మర్డర్ చేసి మళ్ళీ జైలుకెళ్తాను. నేను దాన్ని చేసుకుంటే నీకేంట్రా బాధ? రోహిణి గ్రేట్రా, తన వల్లే నేను మారాను. తన పైన నీడపడినా నీళ్ళు నా చీరేస్తాను.
ఇదే నీకోసం తీసుకున్న డైమండ్ రింగ్. మా అమ్మాయి ఆ చెప్పు తీసి కొట్టక ముందే వెళ్ళు. వెరీ గుడ్. హలో, నేను నారీన్రా. దుబాయ్లో నీ కొత్త ఆఫీస్ సెట్ చేశా. అంతకు ముందున్న తిమింగళం ఆఫీసర్ని కట్ చేశా. దుబాయ్ వెళ్ళి చూసుకో. ఏంట్రా, ఫోన్లోనే వాసన వస్తుంది, పొద్దున్నే మొదగొట్టావా ఏంటి? న్యూయార్క్లో ఇప్పుడు నైట్ రా. రే, 24 అవర్స్ మందు కొట్టేవాడికి నీకు డే ఏంటి, నైట్ ఏంట్రా? పగలని రాత్రని మనకు తెలుసు, కానీ మందుకు తెలీదు. అది ఎప్పుడు కొడితే అప్పుడే వర్కౌట్ అవుతుంది అన్నావు. రే, న్యూయార్క్ నుంచి నువ్వు కూడా దుబాయ్ వచ్చారా? నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను రా. మడోనా లవ్వేఫేర్ మళ్ళీ సెట్ చేయాలి. ఇరాన్ మీద ఇప్పుడే యుద్ధం వద్దని బుష్కో లెసన్ పేకాలి. ఏరా, ఇంటర్నేషనల్ రంకులకి యుద్ధాలకి బ్రోకరేజ్ కూడా చేస్తున్నావా? అరే, నీకు మందు కొట్టడానికి 24 గంటలు టైం సరిపోదే, ఇవన్నీ ఎట్ట చేస్తున్నావురా? టైం లేనప్పుడు టైం సెట్ చేసుకోవడానికి మందు కొడతాను. ఆయ్ ఒరే, దుబాయ్ లో లిల్లీ అనే బెల్లీ డాన్సర్ ఉంది, ప్రస్తుతం నేను దాన్ని ప్రేమిస్తున్నాను. ఈ మాట నా మాటగా నువ్వు ఒక మాట చెప్పు. ఓకే అంటే ఫోన్ చెయ్యి, కాదంటే కన్విన్స్ చెయ్యి. బాయ్. అమ్మా రోహిణి, సండే మార్నింగ్ మనం కొత్త ఆఫీస్ చూడటం కోసం దుబాయ్ వెళ్తున్నాం, రెడీగా ఉండు. ఓకే డాడీ. సోంబాబు సార్, నువ్వు కూడా మాతో వస్తున్నావు. అలాగే సార్. వెల్కమ్ టు దుబాయ్ సార్. మీరు దుబాయ్కి రావడం మా అందరికీ చాలా ఇన్స్పిరేషన్ సార్. 142 దేశాల వాళ్ళు ఇక్కడ జాబ్లు బిజినెస్లు చేస్తున్నారు సార్. బ్రిడ్జ్ డిజైన్ చేసింది మన తెలుగు ఇంజనీరే సార్. వరల్డ్ టాలెస్ట్ బిల్డింగ్, 149 అంతస్తులు, ఇంకో 1 ఇయర్లో పూర్తవుతుంది సార్. మన కన్స్ట్రక్షన్ వర్క్ చాలా స్పీడ్గా జరుగుతుంది సార్. అన్ని దేశాల వాళ్ళకు అన్నం పెడుతుంది, పరిస్తుంది. అగ్నిగుండం లాంటి ఎడారిలో ఆకాశం లాంటి భవంతుడు. దిస్ గవర్నమెంట్ పాలసీ ఈజ్ వెరీ ప్రోగ్రెసివ్ అండ్ ఎక్స్ట్రాఆర్డినరీ. ఇక్కడ మన ఊర్లో వస్తూ అన్నప్పుడు మేము మందు కొట్ట పక్కొచ్చాం కదా, అప్పుడు ఆ కవిగాడు వచ్చి మీరు మందు కొట్టున్నారు, ఈ విగ్రహాలు దొంగతనం మీ మీదకి వస్తారు, మమ్మల్ని హైదరాబాద్ పంపించారా, అక్కడి నుంచి విజిటింగ్ విజాల మీద దుబాయ్ పంపించారా, అప్పటి నుంచి నానా కష్టాలు పడుతున్నారు. వీళ్ళిద్దరు మా ఊరు సార్, వీళ్ళకి ఏమైనా హెల్ప్ చేయండి సార్. ఓకే సోంబాబు, వీళ్ళని తీసుకుని సాయంత్రం హోటల్ కాన్ఫరెన్స్ ఉంది, అక్కడ కలుద్దాం. ఇక్కడ తెలుగు వాళ్ళు, విజయనగరం, వైజాగ్ ఇక్కడికి వచ్చిన చాలా మంది ఉన్నారా? అంతేకాదు బాసు, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ అందరు ఉన్నారు బాసు, వీళ్ళందరూ పరిచయం చేస్తా. హలో. హలో, నేను దుబాయ్ వచ్చాను రా. రై, నువ్వు దుబాయ్ రావటం హ్యాపీ రా, కానీ పార్టీలో మాత్రం ఎక్కువ తాక్కు. తాగితే నువ్వేం మాట్లాడతావో నీకే తెలీదు. తాగినా నిజాలే మాట్లాడతాను రా. ఏడు చావులేవో, నువ్వు ఏనుగులా తాగి గాడిదలా ఓండ్ర పెడతావు, అదే నా భయం. మా అమ్మాయిని కూడా తీసుకొస్తున్నాను, ఓవర్ చెయ్యకు.
నువ్వంత వావుడుగా నన్ను డౌట్ చేయకు. ఓకే బాసు, నేను ఇక్కడ కలిశాక శ్రీకాకుళమే దుబాయ్ వచ్చినట్టుంది. అవును బాసు, ఇంతకీ నీ లవర్ ఏమైంది? మళ్ళీ కలిసిందే? నేను పనిచేసేది వాళ్ళ ఆఫీస్లో. రా, రోహిణి కూడా దుబాయ్కి వచ్చింది. సాయంత్రం ఫంక్షన్లో కలుస్తాను. కమ్ ఇన్. టాయిలెట్ క్లీనింగ్ సార్. రంగాచారి. సోంబాబు. రంగాచారి, నువ్వు ఎక్కడ? ఏంటిది? కర్మ. దుర్గగుళ్ళో ఈ చేతులతో అమ్మవారి ప్రసాదం, పూజా కుంకుమ అమ్మేవాణ్ణి. అదే జీతానికి ఇక్కడ పాకీదుర్లు కడుగుతున్నాను. ఎలా జరిగిందో? ఎలా? ఎక్కువ జీతం వస్తుందన్న ఏజెంటు మాటలు నమ్మి ఇక్కడికి వచ్చాను. అమ్మవారి గుళ్ళో ఉద్యోగం అని ఇక్కడికి వచ్చినందుకు తగిన శాస్త్రే జరిగింది. ఈ విషయం ఊళ్ళో ఎవరికి చెప్పొద్దు ప్లీజ్. బాధపడుతూ ఎందుకు ఇక్కడ? ఇందాక వచ్చే. అదే, ఎలా రావాలో తెలియడం లేదు. బాధపడకు, నేను ఇండియాకి నేను తీసుకెళ్తాను. దుబాయ్లో మందు ఒంటెలాగా తాగాలి. ఇండియన్ రెస్టారెంట్ లో ఇండియన్ సర్వర్ అయి ఉండి ఒక ఇండియన్ తాగుతున్న ఫారెన్ లిక్కర్ వెలకపోస్తావా? మిస్టర్, నిన్నే ఏంటి అలుక్కు? ఆ లుక్కే, ఆ లుక్ లో నీ ఒపీనియన్ ఏంటి నా మీద చెప్పేటేమి? ఇంతమందిలో చెప్తే బాగోదులేండి. ఇంతమందిలో చెప్పాల్సిందే. నేను రాను. అతను నాకు చాలా నీచంగా చూశాడు. ఆ చూపుకు అర్థం ఏంటో చెప్పి తీరాల్సిందే. మీరే చెప్పారుగా. అంటే నేను నీచున్నా? అప్రైల్ ఒక గొట్టంగాడి గురించి, ఇంకో గొట్టంగాడు నన్ను గొట్టంగాడు అన్నాడు. ఊరుకోరా వాళ్ళతో ఏంటి? నేను ఈ పార్టీలో ఉండాలంటే నా మీద వీడికి ఏం అభిప్రాయం ఉందో తెలవాలి. అతను నాకు అపాలజీ చెప్పి తీరాలి, లేకపోతే ఫ్లైట్ లో ప్యారిస్ లో ఈఫిల్ టవర్ నుంచి దూకేస్తా. అపాలజీ చెప్పబోయా ఆయనకి? పూరు చెప్పబోయా? అందరూ మహామహులు, అందరికి నమస్కారం సార్. నేను చేయని తప్పుకి నన్ను అపాలజీ చెప్పమన్నారా? ఏమని చెప్పను సార్? ఓ సర్వర్ కుర్రాన్ని మైకోలో చంప మీద కొడితే అతను లేవదీశాను. అదే చేసిన తప్పు. పెద్దోళ్ళంతా నాదే తప్పు అంటున్నారు. తప్పకుండా అపాలజీ చెప్తాను సార్. ఎక్స్పెక్టెడ్ సార్, మీరందరూ మేధావులు, విద్యావంతులు. ఇండియాలో పుట్టి, ఇండియాలో పెరిగి, ఇంటర్నేషనల్గా ఎదిగిన వాళ్ళు. మీ పిల్లలు ఫారెన్ వెళతారు, ఫారెన్లో చదువుతారు, అక్కడ ఉద్యోగాలు స్థిరపడతారు. వాళ్ళకి మీరు వెనకాల నుండి గైడ్ చేస్తారు. అక్కడ వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా మీ డబ్బుతో, పలుకుబడితో సాల్వ్ చేస్తారు. ఇక్కడికి వచ్చే కుర్రాళ్ళు ఇండియాలో చదువు లేక, పనులు లేక, తిండి లేక, ఇల్లు గడవక, బతు తెరువు కోసం అప్పులు చేసి దగ్గపడి ఇక్కడికి వస్తారు. నానేవాళ్ళు లేక, ఈ వాతావరణం పడక, ఎండకి ఎండిపోతూ, చచ్చిపోతూ బతుకుతుంటారు సార్. అలాంటి వాణ్ణి, మీ దేశం కుర్రాన్ని, మీ బిడ్డలాంటి వాణ్ణి ఆయన తాగి కొట్టారు సార్. దీనికి మీరందరూ కలిసి ఆయనకి అపాలజీ చెప్పన్నారు. ఓకే, నేను చేయని తప్పుకి అపాలజీ చెప్తాను. కానీ ఆయన చేసిన తప్పుని ఆయన దిద్దుకుంటారండి. ఎలా దిద్దుకోవాలో నేను చెప్తాను. ఇండియాలో ఇలాంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే ఇక్కడికి వచ్చి బాధపడక్కర్లేదు సార్. చాలామంది బిజినెస్ బ్యాంకర్సు ఫారెన్ టూర్ వెళ్తూ వాళ్ళ సరదాల కోసం లక్షల లక్షలు ఇచ్చి అమ్మాయిలు తీసుకెళ్తారు. 15,000తో వాళ్ళు ఇండియాకి తీసుకెళ్ళచ్చు. వీసాలు చెల్లక, పాస్పోర్ట్లు లేక నానా బాధలు పడుతున్నారు ఆ కుర్రవాళ్ళని. వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి తీసుకెళ్ళండి సార్. లక్షలు కోట్లు దేవుడు ఉండి లేయడం కన్నా ఒక కుర్రవాణ్ణి ఇండియాకి పంపించండి సార్. అంతకంటే ఎక్కువ పుణ్యం వస్తుంది. మీ వాల్యుబుల్ టైం వేస్ట్ చేసినందుకు, నా మనసులో మాట చెప్పినందుకు నన్ను క్షమించండి. ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి. మిస్టర్, ఐ వాంట్ టు స్పీక్ 2 మినిట్స్. ఫ్రెండ్స్, నేను చేసిన తప్పేంటో నాకు బాగా అర్థమైంది. నా తప్పు నాకు ధైర్యంగా చెప్పినందుకు ఇతనికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నేను కొట్టిన సర్వర్కి అపాలజీ చెబుతున్నాను. ఇతను చెప్పింది కరెక్ట్. నేను 10 మంది కుర్రాళ్ళని ఇండియా పంపడానికి 2 లక్షలు డొనేట్ చేస్తున్నాను. నేను 1 లక్ష డొనేట్ చేస్తున్నాను. నేను 1 లక్ష ఇస్తాను. నేను 3 లక్షలు.
నిన్ను మళ్ళా చూస్తాననుకోలేదే. ఇదిగో ఈయన దయవల్లే మళ్ళా ఇక్కడికి వచ్చా. నూరేళ్లు సన్నగా ఉండయ్యా. ఆ ఎడారిలోనే అయిపోతాను అనుకున్నాను. ఈయనే మనల్ని ఇలా కలిపింది. మా బిడ్డకి నీ పేరే పెట్టుకుంటావన్నా. భయ్యా ఏ సాబ్ లోకంకి వచ్చేసమే యహ తక్ పహుంచా. అల్లా ఆప్కా భలా కరేగా భయ్యా. ఈ ప్రేమలు అపేక్షలు సెంటిమెంట్స్ ఇండియా అంటే. ఇండియా ఇస్ గ్రేట్, మేరా భారత్ మహాన్, ఐ లవ్ ఇండియా. ఈ ఆనందంలో నేను మందు మానేస్తున్నాను. నీ మాట మంచితనంతో అక్కడ వాళ్ళని కదిలించావు, వీళ్ళని ఇక్కడికి తీసుకొచ్చావు. వీళ్ళని ఇలా చూస్తుంటే కళ్ళు చెమ్మగిలుతున్నాయి. ఎంత ఎదిగిపోయావయ్యా. సార్ నా మీద మా వాళ్ళ మీద పడ్డ నింద మాపుకోవాలి సార్. నేను మళ్ళీ కలుస్తాను సార్. గాడ్ బ్లెస్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. వస్తాను సార్. వాసు వీళ్ళందరం చూస్తుంటే మా అమ్మ నాన్న గుర్తొస్తున్నారు. మన ఊరెళ్దాం. లేదురా, ముందు మన మీద పడ్డ మచ్చ మాపుకోవాలి. రంగాచారి నువ్వు శ్రీకాకుళం వెళ్ళు. అలాగే మేము ఆ కవిగారి సంగతి చూసుకుని వస్తాం. ఉపకారములోన కలముకును ముంచి సినిమాకునే కథలు రాసి పోసి సోంబాబు నువ్వు ఇక్కడికి. నేనే జైలు నుంచి వచ్చా జామకాయ ముక్కలు తిన్నామని. బాగుంది. డబ్బులు ఇచ్చే కొన్నావా? దుబాయ్ నుంచి వచ్చారు. నువ్వు పంపించిన వాళ్ళే. ముక్కలు బాగున్నాయరా, తీసుకోండి. మమ్మల్ని దొంగల్ని చేస్తావరా? అబకవాసు నరికినా బాబు. కుక్క కరిసింది కదా అని కుక్కని మనం కరవకూడదురా. చెప్పుతో వీడే సార్, ఆ విగ్రహాలు దొంగతనం కేసు నా పైన మోపింది వీడే సార్. నా ఫ్రెండ్స్ ని దుబాయ్ పంపించింది కూడా వీడే సార్. సార్ నేను మంచివాడినని, మీరెంతో రిస్క్ తీసుకొని నన్ను జైల్లో నుంచి బయటికి తీసుకొచ్చారు. మీ మీద నమ్మకంతో మా ఫ్రెండ్స్ని తీసుకొచ్చాను. మీరు పెద్ద మనసు చేసుకుని మా వాళ్ళకి హెల్ప్ చేయండి సార్. మీ ఊరు వదిలి వెళ్ళిపోవడానికి వీడే కారణం సార్. వీడే మమ్మల్ని భయపెట్టి దుబాయ్ పంపించాడు. అక్కడ తిండి లేక ఉద్యోగాలు లేక నానా అవస్థలు పడ్డాం సార్. ఎవడరా నువ్వు? కవిని రచయితని. మరి తెల్ల కాగితాలు ఖరాబ్ చేయక వాళ్ళ ఫ్యూచర్ ఎంత ఖరాబ్ చేశావు. ఆ విగ్రహాలు ఎక్కడా? నాకు తెలియదు. నీకు తెలుసు అని. నాకు తెలుసు. ఆ విగ్రహాల దొంగతనం ఎలా జరిగిందో వర్ణించి చెప్పాలి, లేకపోతే నా టార్చర్ వర్ణనాతీతం. ఏదో కవిత్వం రాసుకునేవాడి, నన్ను వదిలేయండి. కవివనే డౌట్ రా. చాలా మంది క్రిమినల్స్ కవిత్వం రాస్తూ ఉంటారు. టైం వేస్ట్ చేయకుండా అసలు విషయం చెప్పు, లేకపోతే నువ్వు రాసిన పుస్తకాలనే చితిగా పేర్చి నీ చేత్తో నీ తల కొరువు పెట్టిస్తా. సార్ మా ఊళ్ళో మట్టయ్య సంజీవయ్య అనే వాళ్ళు ఇతని ఆస్తి కాజేయడానికి ఈ దొంగతనం చేయించారు. వాళ్ళకి సాయం చేసేందుకు నా కవిత్వం ప్రింట్ చేశారు. నీ వెధవ కవిత్వం ప్రింట్ చేయడం కోసం ఇంత వెధవ పని చేస్తావా? సరే అక్కడికే వెళ్దాం పద. సోంబాబు సార్ నువ్వు కూడా పద. ఏయ్ ఎవర్రా, ఆ టీవీ సౌండ్ తగ్గించండి, పోలీసు హారన్లు గోలు ఎక్కువైపోయింది. టీవీలో పోలీసు హార్న్ కాదు బావా, నిజంగానే పోలీసులు వస్తున్నారు చూడు. మట్టయ్య సంజీవయ్య ఆ విగ్రహాలు ఎక్కడ చేర్చారు? విగ్రహాలేమిటి? చెప్పిందే చెప్పటం, విన్నదే వినటం విసుగు నాకు. ఏమయ్య కవి చెప్పు. విషయం తెలిసిపోయింది, విగ్రహాలు ఇచ్చేయండి. ఏమయ్యా నువ్వు దేని గురించి చెప్తున్నావు? వాళ్ళు ఎందుకు వచ్చారు? తన్నిని చాటే తనటం తప్పు చేసినట్టు పట్టుకుంటున్నా అలవాటేరా? ఆ విగ్రహాలు ఎవరికైనా నమ్మితే చెప్పండి, లేదా ఎక్కడైనా దాస్తే తెచ్చేవండి. నువ్వేం చెప్తున్నావో మాకు అర్థం కావడం లేదు. స్టేషన్కి తీసుకెళ్లి మక్కలేరకు తీస్తే చెప్తారా? అన్యాయంగా ఈ కుర్రని జైలుకు పంపించారు, వాళ్ళు దుబాయ్లు కష్టపడేట్టు చేశారు. ఇదిగో 1 మినిట్ టైం ఇస్తున్నాను, ఆలోచించుకోండి. మర్యాదగా తప్పొప్పుకున్నారా సరే సరే, లేకపోతే ఇద్దరు ఎన్కౌంటర్ అయిపోతారు. ఏకలతో పోయేదానికి పీకల దాకా తెచ్చుకోకండి. ఒప్పుకోకపోతే చిప్పకూడే. మీ మాట విని నేను నాశనం అయ్యాను, నా మాట విని మీరన్నా బాగుపడండి. తప్పు మాదే, విగ్రహాలు తెప్పిస్తాం. వెరీ గుడ్. చూడండి, ఊళ్ళో కుర్రాళ్ళు గాలికి తిరుగుతుంటే ఊరు పెద్దలుగా వాళ్ళని మందలించండి, మారమని చెప్పండి. అంతేగాని ఉచ్చులేసి ఉరిశిక్ష పడేలా చేయకండి. మీలాంటి పెద్దల వల్లే ఇలాంటి కుర్రవాళ్ళు జైల్లో మగ్గుతున్నారు. జైలుకి వెళ్తున్నారుగా, మీకే తెలుస్తుంది. అరెస్ట్ చేయండి. కమాన్. సోంబాబు ఆల్ ది బెస్ట్ అయ్యా. థ్యాంక్ యూ సార్.
జీవితంలో అన్ని మంచి పనులు చేస్తూ హాయిగా బతకండి. ఓకే, థ్యాంక్ యూ సార్. తీసుకురండి. ఎలా ఉన్నారా? బాగున్నానమ్మా. బాబాయ్, దుబాయ్ లో చిక్కున్న మా ఇద్దరిని సోమబాబు రక్షించాడు. మా ఇద్దరినే కాదు, చాలా మంది రక్షించాడు. మీ వాడు మన శ్రీకాకుళం పరువు నిలబెట్టాడు. నువ్వు ఇలా రావటం చాలా సంతోషంగా ఉంది సోమయ్య. ఆ విగ్రహాలు వచ్చాక ఊరేగిస్తూ మళ్ళీ మీరే గుళ్ళో పెట్టాలి. అట్టగినా. డియర్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మీ ఆఫీసులో అటెండర్ గా చేరి మెరకలుగా మారి దుబాయ్ లో దున్ని తన మీద పడిన మత్తును కడిగి స్వచ్ఛమైన ముచ్చలా మెరుస్తున్న సోమబాబును ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. డియర్ ఫ్రెండ్స్, అందుకే ఈ గట్టు మీద ఏర్పాటు చేశాను. ఒకప్పుడు సోంబేరిగా ముద్రపడ్డ సోమబాబు ఇప్పుడు స్నేహితులకు సహాయకారి, ఊరికి ఉపకారి. చూడండి, చదువుకోవడానికి బతికించేవాణ్ణి, ఉద్యోగం లేక ఊరికే కూర్చున్నవాణ్ణి సోంబేరి అంటాం. కానీ అసలు సోంబేరి ఎవరో తెలుసా? తెలీదు సార్. ఎలక్షన్ రోజున ఓటు వేయడానికి సెలవిస్తే పేకాడుతూ ఓటేని వాడు సోంబేరి. ఎమ్మెల్యే అయి ప్రజల గురించి పట్టించుకోని వాడు సోంబేరి. అసెంబ్లీలో సెషన్స్ జరుగుతుంటే నిద్రపోయేవాడు సోంబేరి. ఆర్టీసీ రైల్వే టికెట్ కౌంటర్స్ లో నత్తగుళ్ళలాగా తాబేలులాగా టికెట్లు ఇచ్చేవాడు సోంబేరి. ఆఫీస్ 10 గంటలకైతే రోజు 11:30 గంటలకు వచ్చేవాడు సోంబేరి. ఫైల్లో తలపెట్టుకుని నిద్రపోయేవాడు సోంబేరి. సంపాదనలో కూరుకుపోయి సంతానానికి సభ్యత సంస్కారాలు నేర్పని తండ్రి సోంబేరి. వృద్ధాశ్రమంలో చేర్చిన తల్లిదండ్రులను నెలకొకసారి కూడా చూడని కొడుకు సోంబేరి. ఇప్పుడు మీరు ఎలాంటి వాళ్ళు ఆలోచించుకోండి ఒక్కసారి. బైదిబాయ్, మా అమ్మాయికి చికాగోలో ఉన్న కుర్రాడితో పెళ్లి సీట్లయింది. రేపు 12:00 పెళ్లి, మీరంతా రావాలి. ఫస్ట్ వెడ్డింగ్ కార్డ్ ఈనాటి గెస్ట్ సోంబాబుకి ఇస్తున్నాను. సోంబాబు, థ్యాంక్ యూ సార్. సార్, ఇందులో నా ఫోటో. నీ ఫోటో ఏనయ్యా, మా అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకుని కూడా కామ్ గా ఉండడానికి నేనేమన్నా నీలాగా సోంబేరిని అనుకున్నావా?